జిల్లా కలెక్టర్ పౌర సంబంధాల శాఖ అధికారి ఆదేశాల మేరకు స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా తడి చెత్త పొడి చెత్తపై తెలంగాణ సాంస్కృతిక సారథి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి పూడూరి సంజీవ్ కళా బృందంచే ప్రజలకు వాడవాడలా తిరిగి తమ కళా ప్రదర్శనతో అవగాహన కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా వేములవాడ మున్సిపల్ పరిధిలోని పదవ వార్డులో కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం ఆధ్వర్యంలో తడి పొడి చెత్తపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ చందు మాట్లాడుతూ స్వచ్ఛ వేములవాడలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, తడి పొడి చెత్తను వేరు చేసి చెత్తను సేకరించే ట్రాక్టర్లకు ఇవ్వాలని కోరారు. పదవ వార్డు అన్న కౌన్సిలర్ గారు శ్రీ రామచంద్రం అన్నగారి ఆధ్వర్యంలో మేము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి డిపిఆర్ఓ గారి ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి స్వచ్ఛ వేములవాడలో తీర్చిదిద్దాలని స్వచ్ఛ వేములవాడ పరిశుభ్రాలు పరిశుభ్రత పాటిస్తూ తడి చెత్త పొడి చెత్త వేరు చేసి మున్సిపల్ బండికి సహకరించాల్సిందిగా కోరుకుంటూ చెత్త చెదరం కానీ గ్లాస్ ఛాయ తగిన గ్లాసులు కానీ ఇంటి ముంగట మోరిల్లాలు వేయకుండా మనం ఒక పద్ధతిగా పాటించినట్టయితే ఈగలు దోమలు రాకుండా కూడా ఆరోగ్యమైనటువంటి వేములవాడ కావాలి, ఆరోగ్యమైనటువంటి సిరిసిల్ల కావాలి, జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా పాటించాలని చెప్పి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతో మేము ప్రతి వాడవాడ తిరుక్కుంటూ ప్రచారం చేయడం జరుగుతుంది. ఎందుకు సహకరించినటువంటి కౌన్సిలరు రామచంద్ర అన్న కూడా కళాభివందనం తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చినటువంటి అక్కలందరూ కూడా కళాభివందనం తెలియజేసుకుంటూ అందరికీ జై భీములు. మరి తెలంగాణ రాష్ట్ర సారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు మరి రాష్ట్రంలో అన్ని జిల్లాలలో మరి తెలంగాణ సంస్కృత కళాకారుల చేత ప్రతి మున్సిపాలిటీలో ప్రతి గ్రామంలో మరి స్వచ్ఛ సరక్ష అనే ఒక ప్రోగ్రాం ద్వారా మరి ఈరోజు నిర్వహించుకుంటున్న ప్రోగ్రాంలో భాగంగా మరి సిరిసిల్ల నియోజకవర్గం ఇటు వేములవాడ నియోజకవర్గం మరి మున్సిపాలిటీలలో అన్ని వార్డులలో తిరుగుతూ ప్రజలను చైతన్యపరుస్తూ మరి తడి చెత్త పొడి చెత్త వేరు చేసే విధంగా ప్రజలందరూ భాగ్యస్వాములై మరి మన పట్టణాన్ని ఒక శుభ్రత పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకరమైనటువంటి జిల్లాగా మార్చే దిశగా మరి కళాకారులు మరి పూడూరు సత్య కళా బృందం వారికి వారి యొక్క ఆధ్వర్యంలో మరి వేములవాడలో పదవ వార్డు నందు మరి ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు అవగాహన కల్పిస్తూ మరి తడి చెత్త పొడి చెత్త వేరు చేసినట్టయితే మరి పర్యావరణాన్ని కాపాడుకునే దిశగా మరి ఉంటుందనేటువంటి కార్యక్రమం చేపట్టినందుకు ముందుగా కళాకారులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అన్ని వార్డులలో ప్రజలు కూడా మరి వీళ్ళ చెప్పేటువంటి కార్యక్రమం చెప్పేటువంటి మాటలను శ్రద్ధగా విని పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.